హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిరణ్ బేతం చెర్ల. వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ హైవ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కనుక్కునే పనిలో జరుగుతున్న రేస్ గురించి అండ్ దాని టైం లైన్ గురించి ఇప్పుడు చూద్దాము. ఈ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ వల్ల గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని అల్లకల్లోలం అవుతున్నాయి. అంతేకాకుండా సప్లై చైన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడంతో ప్రపంచంలో చాలా దేశాల్లో నిత్యావసర సరుకులు కూడా దొరకని పరిస్థితి. చాలా కంపెనీస్ వాళ్ళ స్టాఫ్కి రిమోట్ వర్క్ చేయమని సర్క్యులర్స్ పంపారు అండ్ అలాగే బిజినెస్ ట్రావెల్స్ని కూడా బ్యాన్ చేశారు. ఇదిలా ఉండగా జాన్2020లో షాంఘాయ్లోని కొంతమంది సైంటిస్టులు వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ జెనోమ్ ఫుల్ సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేసి డ్రగ్ కనుక్కునే పనిలో ఉన్నారు. ఈ సైంటిస్ట్ గ్రూపే కాకుండా ప్రతి దేశపు గవర్నమెంట్ ల్యాబ్స్ అదే పనిలో ఉన్నారు. ఈ విషయంలో యుఎస్ ఎప్పుడూ లేనంత పేస్తో వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఎంత ఫాస్ట్గా కనుక్కున్నా కూడా ఈ వ్యాక్సిన్ బయట ప్రజలకి అందుబాటులోకి రావాలంటే అట్లీస్ట్ 18 మంత్స్ టైం పడుతుందని ఒక అంచనా ఉంది. ఆల్రెడీ నేను చేసిన పాత వీడియోస్లో చెప్పినట్టే ఈ కరోనా వైరస్ ఒక లార్జర్ ఫ్యామిలీ ఆఫ్ వైరస్కి చెందినది. ఈ ఫ్యామిలీ నుండి వచ్చిన వైరస్లే 2002లో సార్స్ అవుట్ బ్రేక్కి అండ్ అలాగే 2012లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్కి కారణం. ఇప్పుడు చైనా నుండి ఆరిజినేట్ అయిన ఈ కరోనా వైరస్ ఆర్ కోవిడ్-19 ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఫీవర్, ఫటీగ్ అండ్ కఫ్ సింటమ్స్ ఉంటాయి. అలానే అందరిలో ఈ సింటమ్స్ కనపడతాయని ఏమీ లేదు. ఇప్పటిదాకా 80% జనాలు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ లేకుండా రికవర్ అయ్యారు. ప్రతి 6 ఒకరికి మాత్రమే సీరియస్ అవుతుంది. ఈ డిసీజ్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు తుమ్మినప్పుడు ముక్కులోండి వచ్చే డ్రాప్లెట్స్ స్ప్రెడ్ అయ్యి చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ మీద పడ్డప్పుడు జనాలు ఎవరన్నా ఆ వస్తువులను టచ్ చేసి తెలియకుండా వాళ్ళ కళ్ళని కానీ నోస్ని కానీ మౌత్ని కానీ టచ్ చేస్తే ఈ కరోనా వైరస్ వాళ్ళకు కూడా సోకుతుంది. ఇప్పటిదాకా దానికి వ్యాక్సిన్ లేదు అన్నది ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. ఈ వ్యాక్సిన్స్ అనేవి డ్రగ్ కంపెనీస్కి పెద్ద మార్కెట్ అనే చెప్పాలి. ఒకప్పుడు పోలియో వ్యాక్సిన్ కనుక్కున్న జోనాస్ సాల్ పేటెంట్ రైట్స్ గురించి ఆలోచించకుండా జనాలకు రిలీజ్ చేసేసాడు. కానీ ఇప్పుడు తరం సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ మాత్రం అలా లేరు. కరెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ఈ వ్యాక్సిన్ దాదాపు $35 బిలియన్ మార్కెట్ ఇండస్ట్రీగా మారింది. పోలియో, మీజిల్స్ అండ్ హెపటైటిస్ లాంటి ఎస్టాబ్లిష్ డిసీజెస్కి మార్కెట్లో ఎప్పుడూ స్టడీ డిమాండ్ ఉంటుంది. కానీ ఇలాంటి ఎమర్జెన్సీ పాండమిక్స్కి వ్యాక్సిన్ తయారు చేయడం మాత్రం నిజం చెప్పాలంటే అంత గుడ్ బిజినెస్ ఏమీ కాదు. ఒక్కసారి హిస్టరీలోకి వెనక్కి వెళ్ళి చూస్తే ఇబోలాకి వ్యాక్సిన్ అండ్ ట్రీట్మెంట్ కనుక్కున్న కంపెనీకి మినిమం రికగ్నైజేషన్ లభించలేదు. అట్లీస్ట్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో దానికి ఉన్న స్టాక్ మార్కెట్ వాల్యూ కొంచెం కూడా పెరగలేదు. సేమ్ సిచ్యువేషన్ జికా మ్యాటర్లో రిపీట్ అయింది. ఈ సెంచరీ స్టార్టింగ్లో వచ్చిన సార్స్ మ్యాటర్లో కూడా పెద్ద చేంజ్ ఏమీ రాలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ బిజినెస్ మోడల్ ఇన్వెస్టర్స్కి పెద్ద లాభం తెచ్చేలా అనిపించడం లేదు. దానికి కారణం ఇవి పెద్ద క్రానిక్ డిసీజెస్ లాగా ఎప్పుడు డబ్బులు తెస్తూ ఉండవు. జస్ట్ సీజనల్గా వచ్చే ఈ అవుట్ బ్రేక్స్ అయిపోగానే వీటికి ఏమీ గుర్తింపు ఉండవు. ఇప్పుడు ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ ఎక్కువగా చికెన్ ఎగ్స్ నుంచి తయారు చేస్తారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ రోజున మనం వాడే వ్యాక్సిన్ చాలా వరకు చికెన్ ఎగ్స్ నుంచే గత 70 ఇయర్స్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రాసెస్ చాలా లాంగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. అలాగని ఇవేమీ అంత లేబుల్ కూడా కాదు. అండ్ వీటిని అప్గ్రేడ్ చేయడానికి త్రూ అవుట్ ద ఇయర్ వాచ్ చేస్తూ ఏ ఫ్లూ వచ్చినా కూడా ఆ సీజన్కి తగ్గట్టు వ్యాక్సిన్ తయారు చేయాలి. వీటి కోసం గవర్నమెంట్ ఏజెన్సీస్ చాలానే వర్క్ చేస్తాయి. అందులో మెయిన్ది బయోమెడికల్ అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, దీన్నే షార్ట్గా బార్టా అని అంటారు. వీళ్ళ పని వచ్చేసి ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫ్లూ షాట్ని ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా తయారు చేయడం. ఈ బాటా $100s of millions సనోఫి అనే కంపెనీకి ఇచ్చి డిఎన్ఏ లెవెల్లో స్టడీ చేసి వ్యాక్సిన్స్ని తయారు చేయిస్తుంది. ఇయర్ జనవరిలో బాటా సెక్రటరీ కరోనా వైరస్ అవుట్బ్రేక్ని హ్యాండిల్ చేయడానికి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. బాటా ఇమీడియట్గా సనోఫి అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీస్తో కలిసి కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కునే పనిలో పడ్డారు. జస్ట్ గవర్నమెంట్ బోర్డే కాకుండా చాలా ఇంటర్నేషనల్ గ్రూప్స్ కూడా ఈ రీసెర్చ్లోకి $millions పంపిణీ చేస్తూ ఉన్నాయి. వీటికి బిల్ గేట్స్ కంపెనీ అయిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ బ్యాకప్తో పాటు జర్మనీ, జపాన్, నార్వే గవర్నమెంట్ సపోర్ట్తో కూడా ఉంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కలిపి $23.7 మిలియన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ మీద ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ ఫేజ్లో ఇంకొక $100 మిలియన్ ఎర్లీ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్కి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. నార్వే క్యాపిటల్ ఓస్లోలో ఉండే గ్లోబల్ కోయలేషన్ ఆర్గనైజేషన్ చెప్పేదాన్ని బట్టి మొత్తం $2 బిలియన్ ఫండింగ్ కావాల్సి ఉంటుందట. ఇప్పటికే ప్రపంచంలో చాలా బయోటెక్ కంపెనీస్ ఈ వ్యాక్సిన్ కనుక్కునే రేస్లో భాగంగా ఆల్రెడీ గతంలో వచ్చిన సార్స్ అండ్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ వైరస్ని అనలైజ్ చేస్తున్నారు. ఈ రేస్లో బయోటెక్ ఫర్ మోడర్నా అందరికన్నా ముందు ఉందని చెప్పొచ్చు. వాళ్ళు ఆర్ఎన్ఏ మెసెంజర్ అనే కొత్త టెక్నిక్తో వ్యాక్సిన్ కనుక్కునే పనిలో ఉన్నారు. ఈ కంపెనీ నేషనల్ హెల్త్ అఫీషియల్స్కి ఫస్ట్ వర్షన్ మెడిసిన్ని ఇచ్చారు. దీనికి ప్యారల్గా చైనీస్ సైంటిస్టులు కరోనా వైరస్ని డీకోడ్ చేసి దాని జెనెటిక్ సీక్వెన్స్ జనవరిలో కనుక్కున్నారు. ఈ జెనోమ్ సీక్వెన్స్ని కనుక్కోవడానికి మోడర్నాకి 42 డేస్ పట్టింది. 2002 టైంలో వచ్చిన సార్స్ అవుట్బ్రేక్కి వ్యాక్సిన్ తయారు చేయడానికి అప్పుడు పట్టిన టైం 20 మంత్స్. ఇప్పుడు యుఎస్ కనుక్కునే వ్యాక్సిన్ని సియాటిల్లో హ్యూమన్ ట్రయల్స్ చేస్తున్నారు.
ఇది సేఫో కాదో తెలవడానికి 3 మంత్స్ టైం పడుతుంది. ఒకవేళ సేఫ్ అండ్ రిజల్ట్స్ వస్తే దాని తర్వాత ఫేజ్ 2 స్టార్ట్ చేస్తారు. ఈ ఫేజ్ 2లో మెడికల్, ఎథికల్ అండ్ అదర్ కన్సిడరేషన్ టెస్ట్ కండక్ట్ చేసి నార్మల్ జనాలకు ఇవ్వచ్చో లేదో డిసైడ్ చేస్తుంది. ఇందులో మెయిన్గా చెక్ చేసేది ఒకటే, ఈ మెడిసిన్కి ఎవరు ఎడిక్ట్ కాకుండా ఎలాంటి హామ్ లేదు అని ప్రూవ్ అయ్యాకనే నెక్స్ట్ ఫేజ్ గురించి ఆలోచిస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి 1 ఇయర్ నుంచి 18 మంత్స్ టైం పడుతుంది. జాన్సన్ అండ్ జాన్సన్ కూడా గుడ్ ప్రోగ్రెస్ సాధించింది అని అంటున్నారు. వీళ్ళు డియాక్టివేటెడ్ వర్షన్ ఆఫ్ కరోనా వైరస్తో వ్యాక్సిన్ తయారు చేసే పనిలో ఉన్నారు. దానికోసమని వాళ్ళు సనోఫీ అండ్ బాటాతో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ప్లాన్ ప్రకారం ల్యాబ్లో అన్ని టెస్ట్లు 6 మంత్స్ లోపు ఫినిష్ చేసి జనాల మీదకి చేసే ట్రయల్స్ అన్నీ 18 మంత్స్లో ఫినిష్ చేయాలి అని ప్లాన్లో ఉన్నారు. అన్నిటికన్నా టఫ్ థింగ్ వచ్చేసి అప్రూవల్స్ తెచ్చుకోవడం. ఇంకొక బిగ్ కంపెనీ అయిన ఇనోవియా ఫార్మాక్యూటికల్స్, చైనీస్ కంపెనీ అయిన బీజింగ్ అడ్వైస్తో కలిసి డిఎన్ఏ వ్యాక్సిన్ తయారు చేసే ప్రాసెస్లో ఉన్నారు. వీళ్ళు మెయిన్గా యూజ్ చేసేది సార్స్ టైంలో ఎలా అయితే వ్యాక్సిన్ తయారు చేశారో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు. సియాటల్లో స్టార్ట్ అయిన లీడ్ ప్రోగ్రామ్ జనాల మీదకి క్లినికల్ ట్రయల్స్కి 3 to 4 మంత్స్ టైం పడుతుంది. దాని తర్వాత ఫేజ్ 2లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ చాలామంది జనాల మీద దీన్ని అప్లై చేసి చూస్తారు. ఇక్కడ పిక్ చేసుకున్న జనాల్లో సగం మంది హెల్దీ పీపుల్ని పిక్ చేసుకుంటారు. ఈ హెల్దీ పీపుల్కి వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళకి ఈ వైరస్ సోకుతుందా లేదా అన్నది గమనిస్తారు. అలాగే ప్యారలల్గా వైరస్ సోకిన వాళ్ళకు కూడా సేమ్ వ్యాక్సిన్ ఇచ్చి వాళ్ళలో ప్రోగ్రెస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ ఫేజ్ 2ని ఎంత ఫాస్ట్గా చేసినా కూడా మినిమంగా 8 మంత్స్ టైం పడుతుంది. ఇప్పుడు అందరికన్నా రేస్లో ఫస్ట్ ఉంది గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్తో వర్క్ చేస్తున్న గిలియడ్ అనే కంపెనీ. వీళ్ళు డ్రగ్ని ఆల్రెడీ ఈ వైరస్ స్టార్ట్ అయిన వుహాన్లోనే టెస్ట్ చేశారు అండ్ పాజిటివ్ రిజల్ట్స్ కూడా పొందారు. ఈ కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుక్కునే ప్రెషర్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. కానీ అలానే ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తే ఇంకా చాలా డేంజర్ అనే చెప్పాలి. కొన్ని డ్రగ్ కంపెనీస్ అయితే ఈ టెస్టింగ్ షెడ్యూల్లో ల్యాబ్స్లో ఎనిమల్స్ మీద టెస్ట్ చేసే స్టెప్ని హైజాక్ చేసి డైరెక్ట్గా హ్యూమన్ ట్రయల్స్కి ప్లాన్ చేస్తున్నారు. బట్ అలా చేస్తే ఫెయిల్ అయితే కనుక సబ్జెక్ట్స్కి ఇమ్యూన్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. అంటే ఆ పర్సన్కి ఏ వ్యాక్సిన్ అయితే ఇస్తారో దానివల్ల వేరే సీరియస్ డిసీజ్ రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.